అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. డీకే రుణ తెలంగాణ ఫైట్ బ్రాండ్. మీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో వంశీ చంద్రెడ్డి మీకు ఇప్పుడు ప్రత్యర్థి. మీరేమో ఆయనకి రాజకీయ భవిష్యత్ ఇచ్చారని చెప్పి మీరు చెప్తున్న నేపథ్యం, కానీ నేనే సీనియర్ అంటూ వంశీ చంద్రెడ్డి చెప్తున్నారు. ఏంటి, ఏం జరుగుతుంది ఆయన గురించి మాట్లాడకండి. ఆయన ఒక్కసారి అటువంటి వాళ్ళ గురించి మాట్లాడే నా టైం వేస్ట్. జితేందర్ రెడ్డి సరిగ్గా ఎన్నికల టైంలో మీ పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు, దాని ఎఫెక్ట్ మీ పార్టీ మీద ఎంత పడుతుంది, మీ గెలుపు మీద ఆయన ఎఫెక్ట్ చూపిస్తుందా? కొడుకు అసెంబ్లీ ఇచ్చారు కదా, మళ్ళీ ఆయనకి ఇవ్వకపోతే పోవడం ఏంది? మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సో కాంగ్రెస్ వ్యూహాలను ఎలా ఎదుర్కోగలరు? అక్కడ కొత్త వ్యూహం ఏం లేదు, నేను కొత్తదాన్ని కాదు అక్కడికి. 2014 డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు పైపు నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు పథకానికి జాతీయ హోదా ఇస్తానని మాట ఇచ్చింది. బరాబర్ నాకు మాత్రమే పాలమూరులో ఈరోజు ఓటు అడిగే అర్హత ఉన్నది. అప్పు వాళ్ళు చేసి డీకరణ మీద మాట్లాడారు, కొంచెమన్నా ఉండాలి కదండి వాళ్ళకి. కవిత అరెస్టుతో మీకు లాభం చేకూరుతుందని అనుకుంటున్నారా? దానికి మమ్మల్ని అడిగితే ఎట్లా మీరు? డీకే అన్న పోటీ ఎవరితో, మన్నే శ్రీనివాస్ రెడ్డితోనా, వంశీ చంద్ర రెడ్డితోనా? అక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆ నియోజక మా పార్లమెంట్ పరిధిలోకి వస్తారు కాబట్టి. కవిత కేజ్రీవాల్ అరెస్టు కేవలం ఎన్నికల జిమ్మికి మాత్రమే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎంతకాలం ఇదే పాత పాట పాడుకుంటుంటారు, గెలవడానికి వాళ్ళకి వేరే ఇంకేం అంశాలే లేవా? మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెన్షన్ ఏమైనా ఉందా? ఏం టెన్షన్ లేదు, ఏ పార్టీ వాళ్ళు గెలవాలని కోరుకుంటారు దాన్ని నేను టెన్షన్ పట్టలేదు. నాకు నా మీద నాకు నమ్మకం లేదు, నేను టెన్షన్ పడాలి. డీకే రుణ తెలంగాణ ఫైట్ బ్రాండ్. పొలిటికల్ పార్టీ ఏదైనా సరే తన వాణి గట్టిగా వినిపిస్తూ ఉంటారు. గద్వాల జేజమా అని చెప్పి ముద్దుగా పిలుచుకున్నారు ఇన్నాళ్ళు కాదు, ఇప్పుడు ధనవాడ దుర్గమ్మ అని కూడా పిలుస్తున్నారంటూ కూడా చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ బరిలోకి దిగబోతున్నారు. ఈసారి గెలుపు నల్లేరు మీద నడకేనా లేకపోతే కాస్త కష్టమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ ఇన్వైట్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ టు అన్సెన్సార్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. అరుణ గారు, గద్వాల జేజమ్మ, ధనవాడ దుర్గమ్మ, ఇంత పవర్ఫుల్ నేమ్స్ ఉన్న అరుణకి ఈసారి మీ మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి గెలుపు సాధ్యమేనా? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 10 కాంగ్రెస్, ఇటు 2 బీఆర్ఎస్, ఒక్కడు కూడా బీజేపీ లేదు. ఈసారి మీ గెలుపు అక్కడ సాధ్యమేనా? 100% సాధ్యం. ఏంటి మీ నమ్మకం? 100% సాధ్యం. తప్పకుండా మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు నేను కైవసం చేసుకుంటా, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఏంటి అంత విశ్వాసం? అంటే మోదీ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ ప్రతి ఒక్కరూ మొన్న అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేసాము, ఇప్పుడు మటుకు ఈ ఓటు దేశం కోసం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి, దేశం కోసం ఈ ఓటును ఇప్పుడు వేసేటటువంటి ఓటు మనందరి కోసము, మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలంటే ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలని ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి ఆలోచన. సో ఈరోజు మహబూబ్ నగర్లో కూడా ఈరోజు దేశం కోసం నరేంద్ర మోదీకి ఓటేద్దాం, పాలమూరు పార్లమెంటులో అభివృద్ధి కోసం డీకే అరుణమ్మ కొట్టేద్దామని ప్రజలు నిర్ణయం అయి ఉన్నారు. కానీ మొట్టమొదటి టికెట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కాంగ్రెస్ ప్రకటించింది మీ జిల్లా నుంచే, ముఖ్యంగా మీ మహబూబ్ నగర్కి సంబంధించి వంశీ చంద్రరెడ్డి, అట్ ద సేమ్ టైం మన్నీ శ్రీనివాసరెడ్డి, దాదాపు లాస్ట్ టైం రిపీట్ అయిన 3 అభ్యర్థులు మళ్ళీ ఉన్నారు. సో ఈసారి 2 అభ్యర్థులు కూడా మీకు టఫ్ కాంపిటీషన్ కాదా? లాస్ట్ టైం ఉన్న వాళ్ళే కదా, ఇవాళ కొత్త వాళ్ళు ఏం కాదు. వాళ్ళు జిల్లాలో వాళ్ళేంటో తెలుసు, నేనంటో తెలుసు ప్రజలకు అందరికీ, వాళ్ళ గురించి తెలుసు ప్రజలకి, నా గురించి తెలుసు ప్రజలకి. మన్నే శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనే లేదు. సో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం అనేది మురుగు కాలువలో వేసినట్టు అనేటటువంటిది ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. దానికి ఓటు వేయడం దండగాని భావిస్తూ ఉన్నారు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి వచ్చింది 7 అసెంబ్లీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి మేము గెలిచేస్తామనేటటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆలోచన. సో ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు, ఓటేసాము, గెలిపించాము, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యారు,
ఇంకా వాళ్ళకి ఓటు అవసరం లేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలా, వారు ప్రధానమంత్రిగా ఉంటారు. ఇక్కడ మహబూబ్నగర్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి, డీకే అరుణమ్మ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటటువంటి పబ్లిక్ ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఆ విశ్వాసం నాకు ఖచ్చితంగా నేను గెలుస్తానని. కంటిన్యూ చేద్దాం అరుణ గారు, నాతో పాటు మై రెడ్డి రియల్ టీమ్ కూడా రెడీగా ఉంది క్వశ్చన్స్ అడగడానికి. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సరిగ్గా ఎన్నికల టైంలో మీ పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు, దాని ఎఫెక్ట్ మీ పార్టీ మీద ఎంత పడుతుంది, మీ గెలుపు మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఒక భారతీయ జనతా పార్టీ మీద నా గెలుపు మీద ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే జితేందర్ రెడ్డి గారు ఈరోజు పార్టీ టికెట్ ఇవ్వలేదని వారు బయటికి వెళ్ళినారు. ప్రజల లోపల చాలా వ్యతిరేకత వచ్చింది అక్కడ, ముఖ్యంగా క్యాడర్లో కానీ చాలామంది న్యూట్రల్ పీపుల్లో కానీ. మొన్నటిదాకా ఆయన కొడుకు ఇచ్చారు కదా, కొడుకు అసెంబ్లీ ఇచ్చారు కదా, మళ్ళీ ఆయనకే ఇవ్వకపోతే పోవడం ఏంది అనేది పబ్లిక్లోంచి వస్తున్నటువంటి టాక్ ఇది. సో వారికి భారతీయ జనతా పార్టీ మంచి గుర్తింపు ఇచ్చింది. పోయినసారి కేసీఆర్ గారు ఆయనకు టికెట్ ఇవ్వలేదు, 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అప్పుడు అపోజ్ చేస్తారు ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని. అపోజ్ చేస్తే కేసీఆర్ గారు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయనకంటే ముందులో నేను అప్పటికే భారతీయ జనతా పార్టీలో నేను చేరున్నా. సో ఆ రోజు నాకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చిండ్రు. తర్వాత జితేందర్ రెడ్డి గారు పార్టీలో అప్పుడు ఆ టికెట్ ఇవ్వని సందర్భంలో వచ్చి పార్టీలో చేరినారు. ఆ తర్వాత కూడా పార్టీ వారికి మంచి గుర్తింపే ఇచ్చింది, పార్టీలో జాతీయ స్థాయిలో కార్యవర్గ సభ్యునిగా ఇచ్చింది. ఆ తర్వాత పార్టీలో కూడా మంచి ప్రాముఖ్యతనే ఇచ్చింది. సో జిల్లాలో కూడా ప్రాముఖ్యత ఇచ్చింది. కానీ ఆయన వెళ్ళిపోవటం మీకు నష్టమా కదా? ఏ నష్టం కాదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. వారు ప్రధానమంత్రిగా ఉండాలి, ఇక్కడ డీకే అరుణమ్మ గెలవాలి అనేటటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఎలాంటి నష్టం లేదు. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. సో మహబూబ్ నగర్కి ఇన్ఛార్జ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో కాంగ్రెస్ వ్యూహాలను ఎలా ఎదుర్కోగలరు? కాంగ్రెస్ కొత్త వ్యూహాలు ఏముంటాయి? మాకు తెలియని వ్యూహాలు ఉంటాయా? మా జిల్లాలో ఏ రాజకీయ పార్టీ ఏముంటుందో మాకు తెలుసు కదా. అక్కడ కొత్త వ్యూహం ఏం లేదు, నేను కొత్తదాన్ని కాదు అక్కడికి. నేను రాజకీయాలకు వచ్చే 1996లో వచ్చిన, అంటే దాదాపు 28 ఇయర్స్ నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నా, డైరెక్ట్ పాలిటిక్స్లో. నా ఫ్యామిలీ అయితే ఇంకా చాలా ఏళ్ళు 60 ఏళ్ళు అయింది అనుకుంటే అది వేరే విషయం. నేను డైరెక్ట్గా ఎంట్రీ అయ్యే 24 ఇయర్స్ అయింది, సారీ 28 ఇయర్స్ అయింది. సో ఈరోజు జిల్లాలో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ప్రజలు ఎట్లా ఉంటారు, ఎవరేంటి, ఎవరు ఎవరిని ఏ రకంగా ఆ జిల్లాల జిల్లాలో వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు, అన్ని విషయాలుగా నాకు అనుభవం ఉన్నటువంటి నియోజకవర్గం అది, కొత్త కాదు నాకు. సో జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిన 7 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీనే గెలిపాలనేటటువంటి వాళ్ళు. ముఖ్యమంత్రిగా మేము ఒకసారి ఓటు వేసిన ముఖ్యమంత్రి కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. సో ఈ ఓటు పార్లమెంటు ఓటు బీజేపీ కానీ అసెంబ్లీ ఎన్నికలప్పుడే డిసైడ్ అయ్యారు చాలా వరకు. ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో డిసైడ్ అయ్యారు. సో దాని విషయంలో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపును అడ్డుకోలేరు. జాతీయ స్థాయిలో బీజేపీకి 400 సీట్లు వస్తాయని చెప్పి చెప్పుకుంటున్నారు. అట్లాంటి పార్టీకి తెలంగాణలో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరా? ఎందుకు లాస్ట్ మినిట్లో పక్క పార్టీ నుంచి అభ్యర్థులు తెచ్చి నిలబెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పక్క పార్టీలోంచి మేము తీసుకోవచ్చు, పార్టీలోకి ఎవరైనా అంటే మీ పార్టీలో నాయకులే లేరా? ఎందుకు వాళ్ళ వచ్చిన వాళ్ళకి నాయకులు లేరా, నాయకులు ఉన్నారా అనేది ప్రశ్న కాదు. ఇక్కడ నాయకులు ఉన్న వాళ్ళల్లో ఎవరు బెటర్ ఉంటారనేదే, ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి ఎవరైతే బలమైనటువంటి పోటీ ఇవ్వగలుగుతారనేదే ముఖ్యం రాజకీయాల్లో. ఏ ఎన్నికైనా, అది ఏ ఎన్నికైనా, ఎమ్మెల్యే ఎన్నిక కానివ్వండి లేదా ఇంకో ఎన్నిక కానివ్వండి, పార్లమెంట్ ఏ ఎన్నికైనా, ఉన్నటువంటి అభ్యర్థులు మన దగ్గర ఉన్నటువంటి మన క్యాండిడేట్లో ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే ఎక్కువ గట్టి పోటీ ఇవ్వాలనేదే ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంది. అట్లా ఈరోజు కూడా గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటే మీరు భావించారు అంతేనా? బయట నుంచి వచ్చారు పార్టీ ఉన్నవాళ్ళు తక్కువ అని వాళ్ళు ఎక్కువ అనేది కాదు ఇక్కడ ప్రధానం. రాజకీయాల్లో గెలుపే ప్రధానం, రాజకీయాల్లో గెలుపుకే ప్రాధాన్యత ఉంటుంది. గెలవడానికి అవకాశాలు ఆయన రాజకీయాల్లో వాళ్ళు తెచ్చింది టికెట్ ఇవ్వడాని కోసమే తెచ్చిందని కాదు, పార్టీలో చేరతామని అందరిని చేర్చుకుంటారు. చేర్చుకున్న తర్వాత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే బాగుంటారో, ఎవరికైతే గెలుపు అవకాశాలు ఎక్కువనే దాన్ని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే తప్ప ఎవరిని తక్కువ చేయమనో, ఎవరికో ఇవ్వ అవకాశాలు ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదనో, పాత వాళ్ళని నెగ్లెక్ట్ చేసిననే కాదు దీని అర్థం.
కవిత కేజ్రీవాల్ అరెస్టు కేవలం ఎన్నికల జిమ్మికి మాత్రమే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా చెప్తలేదు కదా, అది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాంటిదే. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఇదే పాట పాడుతూనే ఉంది. అప్పుడు అరెస్ట్ చేయలేకపోతే, అరెస్ట్ కాకపోతే కవిత అరెస్ట్ భారతీయ జనతా పార్టీ చేపిస్తలేదు అన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయితే భారతీయ జనతా పార్టీ ఎన్నికల కోసం చేపించింది అంటారు. అంటే ఒక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి విచారణ చేసిన తర్వాత, వాళ్ళు విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు దానికి భారతీయ జనతా పార్టీ మీద వేసి, వీళ్ళేదో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ఎన్నికల ముందంతా మాట్లాడినారు. అదే నేరేటివ్తోనే అధికారంలోకి వచ్చిండ్రు. 6 గ్యారంటీలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఇంకా ఎంతకాలం ఇదే పాత పాట పాడుకుంటూ ఉంటారు? గెలవడానికి వాళ్ళకి వేరే ఇంకేం అంశాలే లేవా? వాళ్ళు ఈ 3.5 నెలల్లో ఏం చేసిండ్రు అది చెప్పి గెలవమనండి. ఈ పాత పాట వాడటం మంచి, ప్రజలకు అర్థమైపోయింది ఎవరేంటో. వాళ్ళు చెప్పే మాటలు ఇప్పుడు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు చెప్పే మాయా మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో ఏం చెప్తారో ప్రజలకు చెప్పమనండి. అంతేగాని ఎంతసేపు బీఆర్ఎస్ బీజేపీ ఆ దాని నుంచి లబ్ధి పొందిన ఇంకా పొందాలని చూస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలంతా డిసైడెడ్, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉండాలి, ఈ దేశం కోసం వారి నాయకత్వంలోనే మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది. వీళ్ళు ఇట్లాంటి జిమ్మికులు ఏం చేసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అరుణ్ గారు, కాంగ్రెస్ 6 గ్యారంటీలతో ముందుకు వెళ్తుంది, కానీ బీజేపీ ఎటువంటి ఆయుధంతో ముందుకెళ్తుంది, ఎటువంటి ప్రచారంతో ముందుకెళ్తుంది? ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ దేశ ప్రజల యొక్క భవిష్యత్తు, గ్రామాన ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలను అట్టడుగున చిట్ట చివరిన వ్యక్తి నుంచి మొదలుకుంటే అభివృద్ధి ఫలాలు అందించాలనేటువంటి లక్ష్యంతోనే పోతూ ఉంది. భారతదేశాన్ని ఒక వికసిత్ భారత్ సంకల్పంతో 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానం నిలబెట్టాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి వల్ల ఒక ప్రణాళికబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మేడం, డీకే అన్న పోటీ ఎవరితో? మన్నే శ్రీనివాస రెడ్డితోనా, వంశీ చందర్ రెడ్డితోనా? కాంగ్రెస్ పార్టీతో. వ్యక్తులతో కాదు, కాంగ్రెస్ అక్కడ వ్యక్తికి ఏమి లేదు, కాంగ్రెస్ పార్టీనే. అక్కడ కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు గెలిచింది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేటు ఆ నియోజక మా పార్లమెంటు పరిధిలోకి వస్తారు కాబట్టి. మేడం, క్యాండిడేట్ అక్కడ ఏమీ లేదు. రైట్, ఒకసారి రేవంత్ రెడ్డికి సంబంధించి ఎలక్షన్ విషయంలో ఆయన కామెంట్ చేస్తారు, ఒకసారి అది చూద్దామండి. బై ప్లీజ్. 2014 డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు మహబూబ్ నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తానని మాట ఇచ్చిండు. 10 ఏళ్ళైనా ఎందుకు మోడీ జాతీయ హోదా ఇవ్వలేదు? పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మోసం చేసిన మోడీకి ఆయన తరఫున ఓట్లు అడగడానికి వీళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. రైట్, రియాక్షన్ అండి. బరాబర్ నాకు మాత్రమే పాలమూరులో ఈరోజు ఓట్లు అడిగే అర్హత ఉన్నది, రేవంత్ రెడ్డి గారికి లేదు. వాళ్ళ క్యాండిడేట్లు ఎవరైనా పెట్టుకుంటారు వాళ్ళు, అంటే రేవంత్ రెడ్డి లేదంటే వాళ్ళు క్యాండిడేట్ కూడా లేనట్టే లెక్క. వాళ్ళ క్యాండిడేట్ పేరు చెప్పడానికి ఇష్టం లేదా లేకపోతే అయిష్టంగా ఉన్నారు? అక్కడ పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. పాలమూరు రంగారెడ్డికి అసలు ఆ పాలమూరు రంగారెడ్డి ఇవాళ ప్రాజెక్ట్ ఉండడానికి కారణం ఎవరో చెప్పలేమనండి వాళ్ళని. వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు కారణమా? డీకే అరుణనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ రావడానికి కారణం ఇవాళ, లేదా పాలమూరు రంగారెడ్డి ఉండేదే కాదు. పాలమూరు రంగారెడ్డి కోసం ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా ఈ ప్రాజెక్ట్ అయితేనే తప్ప పాలమూరు జిల్లా సస్యశ్యామలం కాదు, స్పెషలీ దిస్ పార్లమెంట్, మహబూబ్ నగర్ పార్లమెంట్, అంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంటే కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సారి, ఈ ప్రాజెక్టులతోన సగభాగం ఇరిగేట్ అవుతుంది. మిగిలిన భాగం ఈ పార్లమెంటులో ఇరిగేషన్ కావాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావాలని ఆ రోజు వాళ్ళందరి యొక్క సలహా సూచనలతో పట్టుబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీని జీవోని తీసుకురండి, సర్వే కన్నా జీవో తీసుకురండి, లేకపోతే రేపు తెలంగాణ అయిన తర్వాత దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ముందు నీళ్లు లేవంటారు, అదంటారు ఇదంటారు, ప్రాబ్లం అవుతుంది, దీన్ని శాంక్షన్ చేపించండి ఎట్టి పరిస్థితుల్లో కోరి నా దగ్గరికి వచ్చిన సందర్భంగా వాళ్ళందరి యొక్క దీనికోసం ఆ రోజు పట్టుబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జిల్లా మంత్రిగా పట్టుబట్టి నేను పాలమూరు రంగారెడ్డికి సర్వేకి జీవో తీసుకొచ్చినాం. ఈరోజు తెలంగాణ ఎప్పుడైతే ప్రైవేట్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందో విభజన చట్టంలో మన వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలని ఎందుకు పెట్టలేదు?
కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన చట్టంలో అక్కడ పోలవరం పెట్టినప్పుడు తెలంగాణలో పాలమూరు రంగారెడ్డికి కూడా జాతీయ హోదా కావాలని ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నాను నేను. తప్పు వాళ్ళు చేసి ఢీకరణ మీద మాట్లాడతారు, కొంచెమన్నా ఉండాలి కదండి, వాళ్ళకు ఉండాలి కదా కొంచెమన్నా. రైట్, ఇదే ప్రాజెక్టు అదొకటి. పాలమూరు ప్రాజెక్టు ఆ రోజు కంప్లీట్ డిజైనే మారిపోయింది. నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి హామీ అసలు ఆ ప్రాజెక్టే కాదు ఈరోజు ఇది. ఆ డిపిఆర్లే లేవు, ఆ మన్నో రకరకాల డిపిఆర్లు మార్చిండ్రు, అంచనాలు మార్చిండ్రు, అడ్డగోలుగా మార్చి పడేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ఇప్పుడున్న పాలమూరు రంగారెడ్డి అప్పుడున్న పాలమూరు రంగారెడ్డి ఒకటి కాదు. రైట్, ఫస్ట్ అది తెలుసుకోవాలి వాళ్ళు. రైట్ మ్యామ్, బీజేపీకి తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి అసలు? 10 నుంచి 12 వస్తాయి అని అనుకుంటున్నాం. మాకు 10 నుంచి 12 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్నది తెలంగాణలో 17, మీరు 12 అంటున్నారు, కాంగ్రెస్ 16 అంటుంది, బీఆర్ఎస్ ఏమో 15 అంటుంది, అసలు ఎవరికి వస్తాయి? వాళ్ళు ఎన్నైనా చెప్పుకొని, మా విశ్వాసం మాది కదా, వాళ్ళు 17 వస్తామని చెప్పుకొని మాకేం సంబంధం? మా పార్టీకి మాకున్న సమాచారం కొద్దీ మాకు 10 నుంచి 12 స్థానాలు వస్తామనేటటువంటి నమ్మకం మాకుంది. ఈరోజు వాతావరణం, గ్రౌండ్లో ఉన్నటువంటి వాతావరణం 12 కావచ్చు, రేపు ఎలక్షన్ దగ్గరకు వస్తే 15 కూడా కావచ్చు, చెప్పలేం. బట్ యాజ్ ఇప్పుడున్నటువంటి యాజ్ ఆన్ డేట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి మీరు మొత్తం మోడీ పేరు మీదే ఓటు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థులకు సంబంధించి బలబలాలు కానివ్వండి, పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా నినాదం తీసుకోవట్లేదు. ఒక వ్యక్తిని హైలైట్ చేయడం అనేది పార్టీకి రేపటికి నష్టం కలిగిస్తుంది అని చెప్పి ఎప్పుడైనా పార్టీలో చర్చించారా? ఇప్పటికే దీని మీద విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పార్టీకి ఈరోజు నాయకునిగా ఉన్నాడు, దేశ ప్రధానిగా ఉన్నారు. దేశ ప్రధానిగా ఈ దేశానికి చేసినటువంటి సేవలు ఉన్నాయి. ఈ దేశ ప్రధానిగా భారతదేశంలో ఉన్న ప్రజలకందరికీ కూడా, ప్రతి ప్రాంతానికి కూడా నరేంద్ర మోదీ గారి యొక్క పాలన పైన ప్రతి ఒక్కరికి లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ దేశ భద్రత కానివ్వండి, 370 ఆర్టికల్ కానివ్వండి, 3BTC విషయంలోనే కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల దగ్గర నుంచి పట్టణాలే కాదు, హైవేలే కాదు, రైల్వే మార్గాలు కానీ, కొత్త రైళ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇట్లా ప్రతి రంగంలో పేదరికం నిర్మూలనే కానీ ప్రతి రంగంలో కూడా వారు చేసినటువంటి అభివృద్ధిని ఇవాళ రైతాంగం గురించే కానీ, ముద్రా లోన్ల కింద మహిళలకే కానీ, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే కానీ, పేదవాళ్లకు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యమే కానివ్వండి, కరోనా వ్యాక్సిన్లే కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లబ్ధి అంటే చాలా అంటే ప్రజల కోసం, పేద ప్రజల కోసం కానీ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు చేసింది. వాళ్ళ దేశవ్యాప్తంగా పేదవాళ్ళకి ఇండ్లు కానివ్వండి. అయితే మోడీ గురించి చెప్తున్నా నిజమే, అభ్యర్థుల గురించి చెప్పడానికి ఏమీ లేదా? అభ్యర్థి దగ్గర లేదా అని మా నాయకుని పాపులారిటీ ఈరోజు ఉన్నప్పుడు ఆ పాపులారిటీ ఖచ్చితంగా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, దేశ ప్రధాని, భారతీయ జనతా పార్టీ నుంచే ఈరోజు దేశంలో నాయకుడిగా ఉన్న మా ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ఖచ్చితంగా మా నాయకుని పేరే మేము తీసుకుంటాం కదా. అంటే మీ నాయకుడు ఎవరైనా కానీ, ఎప్పుడైనా కానీ ఒక ఒక ఇది ఉంటుందండి, ఎవరైనా కానీ ఇప్పుడు మనం చేసినటువంటి పనిని గురించి తర్వాతనే మనం ఓటు అడిగేది. మరి ఇప్పుడు మా ప్రధానమంత్రి చేసింది చెప్పుకొని కదా మేము ఓటు అడగాల. ఈ ప్రాంతంలో పార్లమెంట్ మెంబర్ గెలిస్తే ఏం జరుగుతుందో చెప్పాలి కదా. డీకే అరుణ ఒక సీనియర్ నాయకురాలిగా మీరు చెప్పడానికి మీ వైపు నుంచి ఏమీ లేదా? అది మేము చేసినే చెప్పుకుంటాము, మేము ఆ ప్రాంతంలో మేము చేసింది చెప్పుకుంటాం. మమ్మల్ని ఎంపిక చేసింది అంది కదా మా పార్టీ. మా ప్రాంతంలో మేము సేవలు అందించినాం కాబట్టి ప్రజాసేవకులు ఉండాలనే కదా గుర్తించి ఇవాళ వాళ్ళు టికెట్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఏ ప్రభుత్వం అయినా చేసినటువంటి ప్రతి ఫలాన్ని, ప్రతి సహాయాన్ని పేద ప్రజలకు అందించేటటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి నాయకులే గుర్తింపు పొందుతారు. ఇలా నరేంద్ర మోదీ గారికి ఇంత పెద్ద గుర్తింపు ఎందుకు వచ్చింది? ఆ గుర్తింపుతోనే ఇవాళ కింద గుర్తింపు ఉన్న వాళ్ళకి కూడా నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ గుర్తింపు ఇచ్చింది. ఓకే, మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెన్షన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు మహబూబ్నగర్ జిల్లా మీద, ఎందుకంటే ఆయన సొంత జిల్లా. ఆ జిల్లా నాయకులు పిలిపించి చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ డీకే అన్న కానీ తర్వాత నాగరికర్ణలు కానీ గెలవడానికి వీల్లేదు, కాంగ్రెసే గెలవాలని. మీకు టెన్షన్ ఉందా? ఏం టెన్షన్ లేదు. ఏ పార్టీ వాళ్ళు గెలవాలని కోరుకుంటారు దానికి నేను టెన్షన్ పడలేదు అండి. నాకు నా మీద నాకు నమ్మకాలు ఏంటో నేను టెన్షన్ పడాలా? నాకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకుంది, నాకు మీద నాకు నమ్మకం ఉంది, మా నాయకుల మీద మాకు నమ్మకం ఉంది, మా మీద మాకు నమ్మకం ఉంది. ప్రజల్లో సేవ చేసినాం, ప్రజలకు పథకాలు అందించినాం, దేశ ప్రధాని వాళ్ళ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు.
మా పార్టీ రేపు భవిష్యత్తులో మరి ప్రజలకు సేవ చేస్తుంది, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. స్పెషల్ ఫోకస్ పెట్టారు, స్పెషల్ ఫోకస్ పెట్టినా ఆయన సరే, వారి పార్టీ తరఫున వాళ్ళు ఫోకస్ పెట్టుకుంటారు. కామన్, ఎనీ పార్టీ, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ నా ఇప్పుడు నేను గెలవాలని 100% నేను గెలవాలని నేను ఎట్లా ఫోకస్ పెట్టినా వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ గెలవాలని పెట్టిండవచ్చు. బట్ అల్టిమేట్గా నిర్ణయించేది ప్రజలు. కవిత అరెస్టుతో మీకు లాభం చేకూరుతుందని అనుకుంటున్నారా? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది మీకు బెడిసి కొట్టిందనే అంశానికి సంబంధించి మీ పార్టీ నాయకులే మీ పార్టీని వదిలి పక్క పార్టీలోకి వెళ్ళిన సందర్భం, ఇప్పుడు ఇది కలిసి వస్తుంది అనుకుంటున్నారు మీకు? ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లో కోసమో లేకుండా ఇంకో కోసమో రాజకీయ అంటే ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి వాళ్ళు చెప్పుకోవడానికి ఏది లేదు కాబట్టి ఇట్లాంటివి మాట్లాడుతుంటారు. కానీ కవిత కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, వారం వ్యవధిలోనే ఇద్దరు అరెస్ట్ దట్టు పార్లమెంట్ ఎన్నికలు, అది ఈ రోజుకి ఈ రోజు జరుగుతున్నది కాదు కదండి. ఇప్పుడు అదే వాళ్ళు కూడా అడుగుతున్నారు, రెండేళ్ల నుంచి జరుగుతుంది. అవును, ఇప్పుడు విచారణ పూర్తయిన సందర్భంలో, అన్ని రుజువైన సందర్భంలో వాళ్ళు అరెస్ట్ చేసింటారు. దానికి మమ్మల్ని అడిగితే ఎట్లా? మీరు ఈడీని అడగండి, సిబిఐని అడగండి, మమ్మల్ని అడిగితే ఎట్లా అండి మీరు? కానీ మీరు వచ్చిన తర్వాతే ఈడీ సిబిఐని దాడులు పెరిగాయి, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి దాడులు. అవినీతిని నిర్మూలించాలని నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా వారి కింద ఉన్నటువంటి వ్యవస్థ పనిచేస్తుంది. ప్రతిపక్ష పార్టీల్లో అవినీతి పరులు ఉన్నారంటారా? ఏ పార్టీలో ఉన్నానండి, ఎవరైనా సరే ఈ దేశంలో అవినీతిని నిర్మూలించాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. అది లక్ష్యం మంచిదా కాదా మీరు చెప్పండి. మేడం, మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఏక్నాథ్ షిండేని తెలంగాణలో తయారు చేశారా? నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచారం చేసుకుంటుంది. మమ్మల్ని దింపుతారంట, ప్రతి మీటింగ్లో చెప్తున్నారు మమ్మల్ని దింపుతారంట. అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేనట్టున్నాయి. వాళ్ళ మీద వాళ్లకు అభద్రతాభావం వాళ్ళలో చోటు చేసుకుంది. ఎందుకో అది వాళ్ళకే తెలియాలి. వాళ్ళకి ఎందుకు, మాకు ఎన్ని ఉన్నాయండి సీట్లు? మా భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 8 స్థానాలతో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామండి ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక, వాళ్ళ మంత్రుల మీద నమ్మకం లేదా, వాళ్ళ ఎమ్మెల్యే మీద నమ్మకం లేదా, ఎందుకు వాళ్ళకి అభద్రతాభావం వచ్చింది? వాళ్ళు దించుతారంట అని మాట్లాడుతున్నారు. అదే అంటే వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేనట్టుంది. వంశీ చంద్రరెడ్డి బయటకు సంబంధించి ఆయన డైలాగ్ అరుణ్ గారి ఉద్దేశించి అన్నారు, ఒకసారి వంశీ చంద్రరెడ్డి ఏమన్నారు సార్ చూద్దాం. బయట ప్లీజ్. అసలు ఆయన గురించి మాట్లాడకండి, ఆయన ఒక్కసారి అటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం నా టైం వేస్ట్. ఎంతైనా మీ ప్రత్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అయినా కూడా ప్రత్యర్థి కాదు, పాడు కాదు, పెద్ద అబద్ధాల పుట్ట ఆయన అటువంటి వాళ్ళ మొహం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీలోకి వస్తాడని ఒక ప్రచారం జరిగింది, దానికి అనుగుణంగా డీకేఆర్ కూడా అడ్డుకుంటుంది అని చెప్పి కూడా మీ మీద కూడా ఒకవైపు ఒక ఆరోపణ కూడా వచ్చింది. దాని ఎట్లా వస్తారు నిజంగానే శ్రీనివాస్? డెఫినెట్గా ఆయన వస్తుంటే మటుకు డెఫినెట్గా అడ్డుకుంటాం మేము. ఆయన వస్తున్నటువంటి సమాచారం మాకైతే లేదు, మీడియాలోనే చూసినాం. ఆయన మా జిల్లాలో పార్టీలో చేరాలన్నప్పుడు ఎవరినైనా మమ్మల్ని సంప్రదించి ఉండాలి కదా. అలాంటి సంప్రదింపులు ఎవరితో జరగలేదు, మా పార్టీ వాళ్ళు ఎవరు సంప్రదించలేదు, ఆయన మా పార్టీ వాళ్ళని ఎవరిని సంప్రదించినా అటువంటి సమాచారం మాకేమి లేదు. మరి ఎక్కడ ఈ ప్రచారం ఎక్కడ వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకే తెలియదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టించిందేమో తెలియదు మరి. సో దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు. అక్కడ జిల్లాలో వారికి వ్యతిరేకంగానే కదా ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అక్కడ మాకేం అక్కడ వారితో మాకేం అవసరం అని చెప్పండి. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో చెప్పండి. ఇవంతా కూడా కేవలం పబ్లిక్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద ఏదో రకంగా దాన్ని బలహీనపరచడానికి ఇట్లాంటి పుకార్లు పుట్టిస్తుంటారు. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇప్పుడు రాబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్లో విజయం సాధించాలంటే మీకంటూ ఒక వ్యూహం ఉండాలి. ఎంత ప్రధాని మోదీ చరిష్మన్నా సరే మీ వ్యూహం అంటూ ఉండాలి. ఏంటి ఈసారి మీ వ్యూహం ఏంటి అక్కడ గెలుపొందడానికి? అంటే జిల్లాలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం జిల్లాలో అంటే నా పార్లమెంట్ సెగ్మెంట్లో 300,000 మందికి లబ్ధిదారులు ఉన్నారండి. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 300,000 మంది లబ్ధిదారులు ఉన్నారు వివిధ పథకాల్లో. ఆ లబ్ధిదారులను అందరినీ కూడా మేము కలవడం జరిగింది. అట్లా చూసుకుంటే ప్రతి ఇంట్లో లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు నిజంగా ఆ లబ్ధిదారులు అంటే కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, లేకపోతే ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి గ్యాస్ ఉజ్వల గ్యాస్ కనెక్షన్సే కావచ్చు, లేదా కొన్ని ఇన్సూరెన్స్ స్కీమ్సే కావచ్చు, డిఫరెంట్ స్కీమ్స్తో
ఈరోజు లబ్ధి పొందిన వాళ్ళు 300,000 మంది ఉంటే కరోనా వ్యాక్సిన్తో ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందింది. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి ఉచితంగా ఒక్కొక్కరికి 5 కిలోల రైస్ వస్తూ ఉంది గత ఎప్పటి నుంచి కరోనా టైం నుంచి. అది నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా మీరు అన్నట్టు ఇంత కేంద్ర ప్రభుత్వ పథకాలు అప్పటి నుంచి వెళ్తున్నప్పుడు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ పథకాలు కనీసం ఒక్క కొంచెం 1% అయినా ప్రాపర్గా అక్కడికి వెళ్ళాయని చెప్పి మీరు నమ్ముంటే కనుక మీకు అది కనీసం 1 సీట్ అయినా వచ్చేది కదా. అప్పుడు 1 సీటు కూడా రాకుండా ఇప్పుడు పార్లమెంటు స్థానం కైవసం అవుతుందని చెప్పి అంటే ఒక లేని ధైర్యాన్ని కూడగొట్టుకుంటున్నారు అరుణ్ గారు. అంటే మీకు ఎట్లుంటుందంటే గ్రౌండ్లో రియాలిటీ మీకు ఫస్ట్ అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను. రాజకీయ పార్టీలు ఎట్లుంటాయంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు లోకల్గా బీజేపీ అధికారంలో లేదు. ఇంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఈ పథకాలని ఏ పథకాన్ని కూడా అది జాతీయ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ పథకాలుగా ప్రజల లోపల చెప్పలేరు. ఎక్కడికక్కడ చెప్తున్నప్పటికీ కూడా ఆ యొక్క మీమాంసలో ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కటి ఎన్ఆర్ఈజీఎస్ దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి గ్రామ పంచాయతీ నిధుల దగ్గర మొదలుకుంటే ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. కానీ క్షేత్రస్థాయికి వెళ్ళడానికి పెద్ద ఎత్తున గవర్నమెంట్ అధికారులు కానీ గవర్నమెంట్ ఉన్నటువంటి ఆ ప్రభుత్వమే ఇక్కడ వాళ్ళది ఉంది కాబట్టి అది కింది దాకా వెళ్ళనివ్వలేదు. ఎక్కడ చెప్పినా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. ఈ ఫెయిల్యూర్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఇది ప్రజల్లోకి అంటే చాలా పెద్ద ఎత్తున గ్రామాన ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయి. ఆ ఊళ్ళో గ్రామ పంచాయతీలో ఈరోజు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినా గ్రామ పంచాయతీ సర్పంచ్ నిధులైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అనేటటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతుంది. గ్రామ సర్పంచులకే తెలుసు కదా నిధులు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారని. ఈరోజు వాళ్లే తీసుకెళ్తున్నారు గ్రామాల్లో. ఎందుకంటే మీరు అన్న ఇన్ని పథకాలు ఉన్నాయి. యా లాస్ట్ క్వశ్చన్ ముగించే ముందు బడే భాయ్ చౌటే భాయ్, మోదీ రేవంత్ ఒకే ప్లాట్ఫామ్ మీద చూసిన తర్వాత ఆ రోజు మాటలు విన్న తర్వాత ఇప్పుడు ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపే వెళ్ళొచ్చు అనే విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి అది కలిసి వస్తుందా లేకపోతే అది కాంగ్రెస్ పార్టీ విశ్లేషణ ఉన్నట్టుంది. అది కాంగ్రెస్ పార్టీ విశ్లేషణ ఉందేమో. అందుకే ఆయన ఆ విశ్లేషణతో ఏమైనా బడే బాయ్ అని ఏమో తెలియదు మరి మాకు. అది రివర్స్ ఉంది కింద. అరే మోదీ గారు సహాయం చేయిందే ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఎట్లా అర్థమైంది? కేంద్రంలో ఈ 17 పార్లమెంటు స్థానాలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మన ప్రభుత్వం వస్తుంది, 17 సీట్లు గెలిపించాలన్నాడు. అంటే దీంట్లో ఒక క్లారిటీ రేవంత్ రెడ్డి గారే ఇచ్చేసిండ్రు. కేంద్రంలో రాహుల్ గాంధీ రారు, ఈ పథకాలు ఏవి కావు, కేంద్రంలో ఉంటున్నది నరేంద్ర మోదీ గారని ప్రపంచానికంతా తెలుసు, తెలంగాణ ప్రజలకి తెలుసు, కాంగ్రెస్ పార్టీ దేశంలో లేదు, ఇక్కడ ఏదో గుడ్డిలో మెల్లగా గెలిచి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మేము వ్యతిరేకతతోన. 6 గ్యారంటీలు అమలు చేయడానికి బోర్లా ఎలకల బోర్లా పడుతున్నారు. ఇవేవి సాధ్యం కావన్నటువంటి విషయం అందరికీ తెలుసు. వాళ్ళే రోజు బ్యానర్ ఐటెంలో రాపిస్తున్నారు కదా, 1,000,000,000 అప్పు ఉంది, 1,00,000,000 అప్పు ఉంది, సంవత్సరానికి 65,000 కోట్లు కట్టాలంటే ఇవన్నీ కూడా సాధ్యం కావని రోజు పత్రికల ద్వారా మీడియా ద్వారా ఆల్రెడీ ప్రజలను ప్రిపేర్ చేస్తున్నారు. సో 100 రోజుల టైం ఎందుకు తీసుకున్నారు వీళ్ళు? పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి టైం పార్లమెంట్ ఎలక్షన్లో దీన్ని తోయాలని చెప్పి తీసుకున్నారు. ప్రజలకంతా చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు ఏవేవి అమాయకులు ఎవరన్నా ఇంకా నమ్ముతే నమ్మొచ్చేమో, కానీ ప్రజలకు క్లారిటీ ఉంది. ఇవేవి వీళ్ళు అమలు చేయలేరు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇక్కడ ఏది జరగాలన్నా నరేంద్ర మోదీ గారు రేపు సహకారం అందించాల్సిందే. తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, పార్లమెంటులో అభివృద్ధి చెందాలన్నా, పార్లమెంటులో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఈరోజు ప్రజలు డిసైడ్ అయిపోయిండ్రు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మెజార్టీ స్థానాలు బీజేపీకి వస్తే తెలంగాణకి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది? అన్ని రకాల లబ్ధి చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి అన్ని పథకాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి భాగస్వామ్యం ఉంటుంది న్యాచురల్గా. అవన్నీ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొన్నింటిని వినియోగించుకుంది, కొన్ని పక్కదారి మళ్ళిచ్చింది, రకరకాలుగా చేసింది. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కనుక ఒక ఫ్రెండ్లీ మేనర్గా పోతే డెవలప్మెంట్ కోసం పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం 100కి 100 పాలు ఉంటుంది. గత 5 బడ్జెట్లలో చూసుకుంటే నార్త్ ఇండియా, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంది, తెలంగాణలో కనీసం
ప్రాధాన్యత సంతరించుకోలేదు. దాన్ని మీరు సెంటిమెంట్ బంద్ చేయండి. సాలిగా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కొట్లాడుకున్నట్టే మీరు మళ్ళీ మాట్లాడారు. దిస్ ఇస్ నాట్ రైట్. ఇట్లాంటి సెంటిమెంట్ మాట్లాడడం అనేది దేశంలో అందరం ఒకటి ఇట్లాంటి రాజకీయాలు చేసి ఇట్లాంటి మాట్లాడి దీని నుంచి ఓట్లు దండుకోవాలంటే చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళకి మంచి పద్ధతి కాదు. ముందనే అన్నాడు కదా ముఖ్యమంత్రి, గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్. ఎవరికి ఎప్పుడు ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటమేనా? దేశమంతా అభివృద్ధి చెందాలని కోరుకోవాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఖచ్చితంగా కోరుకోవాలి. మనకేం కావాలని అడగండి, ఇక్కడ ఏం కావాలో చేయండి, కానీ అక్కడ ఏదో చూపించి ఇక్కడ ఏదో తక్కువ చేసినట్టు మాట్లాడడం, దిస్ ఇస్ నాట్ రైట్. అర్ణ గారు, లాస్ట్ క్వశ్చన్. మీరు జాతీయ స్థాయి నాయకురాలు, ఎందుకు మీ పార్టీలో అందరికీ సీట్లు ఇచ్చి స్వయం బాపురావు ఒక్కరికి సీట్ టికెట్ రాకపోవడం కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి సర్వేస్ ఆధారంగా టికెట్లను నిర్ణయించారు. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థుల మీద సర్వే, అందరి మీద సర్వేలు జరిగినాయి. ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షురాలు నేను, నా సీటే ఆగింది కదా కొన్ని రోజులు, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఆశించారు ఎవరు బెటర్ ఉంటారని. మళ్ళీ సర్వేలు చేశారు, ఫైనల్గా డిసిషన్ తీసుకున్నారు. అక్కడ కూడా చాలా రోజులు సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టడం ఇష్టం లేక చాలా రకాలుగా వాళ్ళు ఆలస్యం చేసి చూశారు. వచ్చిన సర్వేస్ రిపోర్ట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన స్టార్ట్ అయ్యి 100 రోజులు దాటింది, కామెంట్ ఏంటి, ఎట్లా ఉంది పరిపాలన? ఇప్పుడే ఏం చెప్పలేం, భవిష్యత్తులో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డికే అరుణ్ గారు, ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సాన్సార్లో పాల్గొని దీనికి సంబంధించి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వ్యూహాలంటే చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా మహబూబ్ నగర్లో మాత్రం కేంద్ర ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయి, తమ వ్యూహాలతో తాము ముందుకెళ్తామంటున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ. సో చూద్దాం మరి మహబూబ్ నగర్లో గెలిపెవరిది అనేది. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.